ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 4:7-8 జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువాడు దానినే కోయును. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అపరాధములు చేయకుండా దేవునిని వెంబడించేటువంటి వారు ఎప్పుడూ కూడా నశించిపోరు. దేవుని వాగ్దానం ఇది. నీవు అపరాధములు ఒకప్పుడు చేసి ఉన్నావు, ప్రభు యొక్క రక్తములు అవన్నీ కడగబడ్డాయి. మరలా తిరిగి అపరాధములు చేయకుండా నిరపరాధిగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు నశించనే నశించవు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు నీ మీద చేసినా, ఎన్ని చీకటి శక్తుల మాయలు మంత్రాలు బ్లాక్ మ్యాజిక్స్ ఏది నీ మీద చేసినా నీవు నశించనే నశించవు. అలాగే యథార్థముగా ఎవరు బ్రతుకుతూ ఉంటారో, యథార్థముగా ఎవరు జీవిస్తూ ఉంటారో వారు ఎప్పుడూ కూడా నిర్మూలము కానే కారు. ఈ డూప్ మాటలు చెబుతూ పైకి ప్రేమించినట్లుగా, పైకి ఏదో ప్రేమ ఉన్నట్లుగా, పైకి ఏదో యాక్టింగ్ చేస్తూ ఉంటారు చూసారా, యథార్థంగా ఉండకుండా. అటువంటి వారందరూ కూడా నిర్మూలమవుతారు, కానీ యథార్థముగా దేవుని ప్రేమ కలిగినటువంటి మీరు ఎప్పుడూ కూడా మీరు నశించిపోరు, మీరు ఎప్పుడూ నిర్మూలము అవరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది ఉంటారు, వారేం చేస్తారు అని అంటే అక్రమాన్ని బాగా దున్నుతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అక్రమమైనటువంటి మాటలు, అక్రమమైనటువంటి పనులు, అక్రమమైనటువంటి చూపులు, తలంపులు, పనులు చేస్తూ వారు బాగా దున్ని అక్రమాన్ని దాంట్లో వాళ్ళు కీడుని విత్తనముగా వేస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి కీడు చేయాలా, ఎవరిని చెడగొట్టాలా, ఎవరిని పడగొట్టాలా, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని మనం నాశనం చేయాలి అని చాలా మంది పొద్దున లేచిన దగ్గర నుండి ఇవే ఆలోచనలో ఉంటారు. అయితే దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏదైతే వారు విత్తతారో దానినే కోస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు మంచిని, మేలును, దేవుని యొక్క పరిశుద్ధతను విత్తుచూ ఉన్నావా? నీవు దానినే తిరిగి కోస్తావు. నువ్వు దయగలిగి ఉంటావా? దయనే నువ్వు తిరిగి కోస్తావు. ఇతరులకు సహాయం చేస్తావా? నీకు కూడా దేవుడు సహాయం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తూ ఉంది, నీవైతే నిరపరాధిగా జీవించు, యథార్థముగా జీవించు, కీడు అనేటువంటి మాటని ఎత్తకు, నీవు మేలుతో ప్రతి మాటను మేలుకరముగా, ఇతరులకు ఉపయోగకరముగా మాట్లాడు. దేవుడు నిన్ను దీవిస్తాను అని, నువ్వు నిర్మూలము కావు అని, నువ్వు ఎప్పుడు నశించిపోవు అని వాగ్దానం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి జ్ఞానమును దయచేయనట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నామయ్యా. యథార్థవంతులుగా అయ్యా నాయన, మంచి నాయన, నిరపరాధులుగా బిడ్డలను దీవించండి అయ్యా. ఎక్కడ కూడా చెడును కీడును విత్తకుండా వారి మాటల్లో, పనుల్లో, కార్యాల్లో సమస్తముల మంచిని విత్తడానికి సహాయము చేయండి అయ్యా. దేవా, నీ ప్రేమను విత్తుటకు సహాయము చేయండి ప్రభువా. అయ్యా, ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో ప్రభువా, అయ్యా నాయన, ఎవరైతేనే ప్రభువా పరిశుద్ధుడ నిందల పాలై వేదనలో ఉన్నారో, అయ్యా నిర్మూలమైపోతామని భయపడుతూ ఉన్నారో, నశించిపోతున్నామని బాధపడుతూ ఉన్నారో, మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, మీరే వారికి సహాయము చేయండి అయ్యా. ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభువా, ప్రతి బిడ్డను స్థిరపరచండి నాయన. అయ్యా, మీరే వారికి తిరిగి మంచి ఫలితాలను దయచేసి ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనములు. మా అందరూ బాగున్నారు కదా? నాకు ఎవరైతే మెసేజ్ చేసి, ఫోన్ కాల్స్ చేసి ప్రార్థన అడుగుచూ ఉన్నారో వారందరి కొరకు అనుదినము తప్పక దేవుని సన్నిధిలో
మోకరించి ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కార్యము కొరకు వేచి ఉండండి, తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తారు. ఈరోజు వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఒకవేళ ఏదైనా శ్రమలో ఉంటే, బాధలో వేదనలో ఉంటే, నీ బాధ వేదనను మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9000870717. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక నేనే మీ కొరకు స్వయముగా మీతో మాట్లాడి నేనే స్వయముగా ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో మన మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా, నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుని కార్యము మన ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుడు నెరవేర్చుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. సహకరించండి, మీకు శక్తి ఉంటే ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.